అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ మోర్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పులిచింతాకు పప్పు తయారు చేస్తున్నాను. ఈ పులిచింతాకు ఒక వీడ్, అంటే చెప్పాలంటే పిచ్చి మొక్క అన్నమాట. పిచ్చి మొక్కలు అవి ఇవి పెరుగుతూ ఉంటాయి కదా, అలాగే ఇది కూడా ఒక పిచ్చి మొక్క, కానీ ఇది ఏడిబుల్ అన్నమాట. ఇది కూడా అక్కడ ఇక్కడ పెరుగుతూ ఉంటుందన్నమాట. మా ఫ్రంట్ యార్డ్లోను, బ్యాక్ యార్డ్లోను, లాన్లోను, ఎక్కడ పడితే అక్కడ కొద్ది కొద్దిగా పెరుగుతోంది. ఈ ఆకులు పుల్లపుల్లగా కొద్దిగా చింత చిగురేమో అనిపించేలాగా ఉంటాయి అన్నమాట. అందుకేనేమో దీన్ని పులిచింతాకు అంటారు. కూర కోసుకొచ్చాను. ఈ కాండం నుంచి ఆకులన్నీ విడదీశాను. విడదీసి వీటిని శుభ్రంగా నీళ్ళలో వేసి కడిగి నీళ్ళన్నీ వడగడుతున్నానన్నమాట. ఈ మొక్క కూడా నేలకి దగ్గరగా పెరుగుతుంది కాబట్టి దీనిలో కూడా దుమ్ము ధూళి బాగా ఉంటాయి కాబట్టి శుభ్రంగా 2-3 సార్లు ఇలా నీళ్ళలో జాడించి తీస్తే దుమ్మంతా పోయి కూరంతా చక్కగా క్లీన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నీళ్లు మురికిగా వచ్చాయి చూసారా. ఇలాగే 2-3 సార్లు శుభ్రంగా ఈ నీళ్ళలో జాడించి కడిగారంటే మురికి నీళ్ళన్నీ పోయి ఫ్రెష్ వాటర్ వస్తుంది. అప్పటి వరకు కొంచెం 2-3 సార్లు కడిగితే బాగా క్లీన్ అవుతుందన్నమాట. ఇలా శుభ్రంగా కడిగిన ఆకులన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడకబెడుతున్నాను. ఇక్కడ మీరు ప్రెషర్ కుక్కర్లో కానీ చేయదలుచుకుంటే ఈ కడిగిన పప్పుని, తర్వాత కడిగిన శుభ్రం చేసిన ఆకుకూరని రెండింటిని కూడా కలిపి కుక్కర్లో పెట్టి ఉడికించేయండి. ఈ ఉడుకుతున్న పప్పులో నేను కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న పులిచింతాకుని, ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు పసుపు వేసేసాను. ఈ ఆకు వేసి వేయగానే ఒక్కసారిగా ఉడికిపోయింది చూడండి. ఎందుకంటే ఆకు చాలా లేతగా పల్చగా ఉందన్నమాట. ఇలా వేసి వేయగానే మెత్తగా అయిపోయింది. నేను ఆకుని కట్ చేయలేదు కూడాను, ఆ పళ్ళంగానే వేసేసాను అంతే. ఇక్కడ నా క్లిప్ మిస్ అయింది. సో కాబట్టి నేను అక్కడ ఏం చేశానో అది మీకు జస్ట్ నేను చెప్పేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ పప్పులో 1 టీ స్పూన్ చింతపండు గుజ్జును వేస్తున్నాను. ఆకు పుల్లగానే ఉంటుంది, అయినా కూడా మనం కొద్దిగా చింతపండు వేసుకుంటే పప్పుకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ ఉడుకుతున్న పప్పులో ముందుగా మనం పో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె తీసుకుని వేడి చేయండి. నూనె వేడెక్కాక ఈ నూనెలో 1/2 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయిస్తూ ఉండండి. ఆవాలు చిటపట్లాడే టైంలో 4 ఎండుమిరపకాయలని సన్నగా ముక్కలుగా తుంపి వాటిని కూడా వేసి మళ్ళీ కదుపుతూ ఉండండి. వెల్లుల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలను కూడా కొద్దిగా సన్నగా తరిగి వేసుకోండి. ప్యాన్ కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 1 చిటికెడు ఇంగువ కూడా వేసి వేయించండి. పప్పు చక్కగా ఘుమఘుమలాడుతుంది. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత కొద్దిగా నీరుల్లిపాయని సన్నగా ముక్కలు తరుకుని అవి కూడా వేసి వేయించండి. మీరు ఒకవేళ వెల్లుల్లి, నీరుల్లి ఏవి లేకుండా చేసుకోవాలనుకుంటే మాత్రం మానేయచ్చు. ఈ నూనెలో వేగిన ఉల్లిపాయ వల్ల కూడా పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది నేతిలో వేయించారంటే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేను కొబ్బరి నూనెలో వేయిస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు, ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పులంతటినీ తీసుకెళ్ళి ఉడుకుతున్న పప్పులో వేసేయండి. ఈ పప్పు అంతా దీంట్లో వేసేసాక ఒకసారి బాగా కలిపేయండి. అవసరాన్ని బట్టి ఇంకొద్దిగా ఉప్పు, ఆ తర్వాత 1/2 టీ స్పూను ఎర్రకారం కూడా వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 1-10 నిమిషాలు ఈ పప్పుని ఉడికించండి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి.